షేప్ బెల్ట్లు ఎవరికి ఎలా వేయాలి అనే దాని గురించి చక్కగా నేను వీడియో తీశాను. అంటే స్టమక్ మీదకి మనకి షేప్ బెల్ట్ మడతపడ్డా, చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్నా, కప్పు పొడవు తొడిగినా, ఎక్కువగా తొడిగినా అలాంటి సిస్టర్స్కి ఎవరికి ఎలా చేయాలి అనే దాని గురించి ఒక 4 టిప్స్ చెప్పాను. అందరికీ ఉపయోగపడుతుంది, చక్కగా చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి 4 రకాల షేప్ బెల్ట్లు కటింగ్లు చూద్దాం. అంటే షేప్ బెల్ట్లు కూడా ఇన్ని రకాలు ఉంటాయా అన్నాయా అనుకోవచ్చు, ఉంటాయి ఖచ్చితంగా. ఎవరికి ఎలా వేయాలి, ఏ మోతాదుని వేస్తే సరిపోతుంది, ఎలా వేస్తే సరిపోతుంది అనేవి ఒక 4 రకాలు చూపిస్తాను. ఈ 4 రకాల షేప్ బెల్ట్లు మీకు వచ్చేస్తే చక్కగా అందరికీ సెట్ అవుతాయి. ఒకటి ఏంటి అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా వేయాలి, ఇంకొకటి ఏంటి అంటే మనం పెద్దగా కప్పు పెడితే ఎలా వేయాలి, ఇంకొకటి ఏంటి అంటే కరెక్ట్ కొలతలతో మనం షేప్ బెల్ట్ ఎలా వేయాలి, ఇంకొకటి ఏంటి అంటే పొట్ట మీదకి షేప్ బెల్ట్ మడత పడుతూ ఉంటుంది వాళ్ళకి ఎలా వేయాలి. ఈ 4 టిప్స్ నేను చక్కగా చెప్తాను, మీరు పర్ఫెక్ట్గా కరెక్ట్గా చూసుకోండి, ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఒక ముక్క తీసుకున్నాను, దీన్ని వచ్చేసి ఒక కొలత ప్రకారం మీకు అన్నీ కూడా చెప్తాను, చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ కొలత ఎలా ఉండాలి అంటే మనం 3.5 ఇక్కడ మనకి ఉక్సులు పట్టికెళ్ళి పెట్టుకోవాలి, ఇక్కడ 2.5 పెట్టాలి. ఇది ఒరిజినల్ షేప్ బెల్ట్, అంటే ఇది పెళ్లి కూతుర్లకైనా ఎవరికైనా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ షేప్. ఇప్పుడు దీన్ని మనం ఇలా వేసుకున్నాం కదా, చూడండి ఇది ఇలా మనం కట్ చేసుకోవాలి. కొద్దిగా ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే దీన్ని డౌన్ చేసేసి ఈ డాట్ మనం వేసుకునే దగ్గర కొంచెం డౌన్ చేసి వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి మంచిగా, ఓకేనా? ఇలా మనం డ్రాయింగ్ వేయాలి. ఇది ఈ డ్రాయింగ్ వేసి దీని ప్రకారం ఒక షేప్ బెల్ట్ మనం కట్ చేసుకోవాలి, చూడండి. ఇలా ఈ షేప్ బెల్ట్లు ఏంటి అంటే చాలామందికి అందరికీ ఒకేలాగా వేస్తూ ఉంటారు. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే చెస్ట్ భాగం సెట్ కాకపోవడం, షేప్ బెల్ట్లు పైకెక్కి రావడం, ఏదో ఒకసలు పట్టీల కాడ ఎక్కువగా రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందరికీ ఒకలాగా వేయొద్దు. ఇది నార్మల్గా మనం చేసే షేప్ బెల్ట్ అన్నమాట. ఇది షేప్ బెల్ట్, ఇగో ఈ షేప్న మనం తీసుకోవాలి. ఇలా తీసుకుంటే చూడండి మనకి మంచిగా చందమామలాగా ఉంది, చూడడానికి కూడా లుక్ ఉంటుంది, కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో లోన మందం క్లాత్, ఏదన్నా జీన్స్ ప్యాంట్ క్లాత్ అన్న ఏదన్నా వేసుకొని మనం కుట్టుకుంటే చాలా లుక్గా, చాలా అందంగా, నీట్గా కూడా ఉంటుంది అన్నమాట. ఇలా మనం ఇది ఫస్ట్ మనం వేయాల్సిన షేప్ బెల్ట్ ఇది అన్నమాట. ఇలా వేసుకుంటే ఇక అందరికీ సరిపోదు, కొంతమందికి 50 మెంబర్స్ సరిపోతుంది, కానీ దీంట్లో 25 మెంబర్స్ దాకా చెస్ట్ భాగం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఎలా వేయాలి. ఇంకో షేప్ బెల్ట్ చూపిస్తాను, చూడండి. ఇగో ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఇది ఏంటి అంటే కొద్దిగానే తీసివేసుకోవాలన్నమాట, వీళ్ళకి ఎక్కువగా వేయొద్దు. ఓన్లీ మనం ఏం చేయాలి అంటే ఇటు భాగం కరెక్ట్గానే ఉండాలి, ఇటు భాగం కరెక్ట్గానే ఉండాలి, ఇక్కడికి ఇక్కడికి మనకు ఒక 1/2 ఇంచ్ తేడానే ఉండాలి. అది కూడా ఎలా అంటే చూడండి, నేను అది కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇది 3.5 పెట్టేసాము, ఇక్కడ 3.5 పెట్టండి, 3.5 చూడండి, 3 పెట్టండి, లేకపోతే 1/2 ఇంచ్ తేడా అంతే. నేను ఇంచు తేడా పెట్టాను కదా ఇందాక దానికి, దీనికి ఏంటంటే మనకి 1/2 ఇంచ్ తేడా మీదనే మనం పెట్టేసుకొని కొద్దిగా ఉండి లేనట్టుగానే ఇక ఇలాగే తీసేసుకోవాలి. చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇక ఇలా ఓన్లీ పై పొర వరకు తీసుకోవాలి. ఇటు మంచిగానే ఉండాలి, ఇటు కూడా మంచిగానే ఉండాలి, కిందలో డౌన్ ఉండాలి, ఇక్కడికి ఇక్కడికి 1/2 ఇంచ్ తేడానే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. ఎందుకు ఇలా ఉండాలి అని అంటే నేను ఏం చెప్తానంటే మనం ఎక్కువగా డాట్ వేస్తాము, ఎక్కువగా డాట్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ డాట్లోకి ఆ చెస్ట్ భాగం అనేది వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఇక్కడ టైట్ పట్టాలి, ఇక్కడ టైట్ పట్టాలి, ఈ పొడవు అనేది కరెక్ట్గా సరిపోవాలి. కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా తీస్తే. ఇలా మనం పర్ఫెక్ట్గా తీసి కరెక్ట్గా మనం ఈజీగా ఉండేటట్టుగా మనం చేసుకోవాలన్నమాట. నేను ఏం చెప్పాను, ఇక్కడికి ఇక్కడికి 1/2 ఇంచ్ తేడా పెట్టి మనం చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న సిస్టర్స్కి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ తీసింది ఏంటంటే నార్మల్గా అందరికీ హెవీ చెస్ట్ లేకుండా నార్మల్గా ఉన్న వాళ్ళకి అది సరిపోతుంది. ఇది ఎక్కువగా చెస్ట్ ఉన్న సిస్టర్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడికి ఇక్కడికి 1/2 ఇంచ్ ఉండేటట్టుగా మనం తీసుకున్నట్లయితే ఇక పర్ఫెక్ట్గా చక్కగా ఈజీగా మనకి సరిపోతుంది, ఓకేనా? ఇంకొకటి ఉంటుంది షేప్ బెల్ట్, అది కూడా చెప్తాను, చూడండి. ఇది ఏంటి అంటే పొట్ట మీద మనకి ఎక్కువగా చాలామంది సిస్టర్స్కి ఏంటి అంటే పొట్ట మీద బ్లౌజ్ మనం తొడిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి స్టమక్ ఎక్కువగా ఉండి ఇలా మడత పడుతూ ఉంటుంది, ఇలా మడత పడుతూ ఉంటుంది అన్నమాట. ఇలా మడత పడే వాళ్ళకి మనం ఎలా కట్ చేయాలి అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు వివరంగా ఇది కూడా చూపిస్తాను. ఈ ప్రతి ఒక్కటి కూడా మనం ఏంటి అంటే మనకి విలువైనదే. ఇప్పుడు షేప్ బెల్ట్ ఏంటి అంటే అందరికీ ఒకేలాగా పెట్టామనుకోండి, నేను చెప్పిన ప్రాబ్లమ్స్, ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఆ ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయాలంటే ఇలాంటివి కొన్ని మార్పులు చేసుకుంటేనే మనకి ఆ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు దీనికి కూడా నేను బెల్ట్ అనేది గీస్తాను, చూడండి. ఇప్పుడు ఇక్కడ 3.5 పెట్టేశాము,
అందాజ చెప్తున్నాను, 2.5 పెట్టుకోవచ్చు, తక్కువ ఎక్కువ హైట్ పర్సనాలిటీని బట్టి ఈ షేప్ బెల్ట్ వెడల్పు అనేది ఉంటుంది. మీకు ఒక లెక్కకి రావాలని నేను చెప్తున్నాను. ఇక్కడ 2 పెట్టేశాను. పెట్టేసి ముందు నేను ఎలా అయితే నేను తీసానో ఫస్ట్ షేప్ బెల్ట్ అలాగే ఇది తీసేయాలి. చూడండి, ఇక్కడ మార్పులు ఏమి చేయొద్దు మనం పైభాగంలో. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక పొట్ట మీద వీళ్ళకి షేప్ బెల్ట్ పడుతుంది అన్నప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మంద మనం తగ్గించుకోవాలి. చూడండి, ఇలా తగ్గించేసి దీన్ని దీంట్లో కలిపేసుకోవాలి. ఇక ఇక్కడ మనం చేయాల్సింది ఇదన్నమాట. చూడండి, ఇలా ఇక్కడ 1 ఇంచ్ మనం తగ్గించుకుంటే ఈ షేప్ బెల్ట్ అనేది ఏంటంటే పైన మనకి కరెక్ట్గానే ఉంటుంది, కానీ కింది భాగంలో పొట్ట మీదకి పడిపోకుండా చక్కగా మనం ఇక్కడ కట్ చేసి ఇక మామూలుగానే కుట్టేయండి. మీరు ఏమి చేయొద్దు, కానీ ఈ డొప్ప అనేది పైకి ఎక్కియాలి, ఈ కింద రౌండ్ అనేది దీంట్లో కలపాలి, ఇవి యథావిధిగానే కుట్టండి. దీంట్లో మార్పులు ఏమి ఉండవు. కాకపోతే ఏంటి, షేప్ బెల్ట్ ఇక్కడ వెడల్పు తగ్గుతుంది. అప్పుడు ఏంటంటే వీళ్ళకి స్టమక్ మీద అంటే పొట్ట మీద పడకుండా చక్కగా ఇలా ముడత పడకుండా చాలా చక్కగా ఈజీగా మనకి సెట్ అవుతుంది అన్నమాట. ఇలా మనం స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళకి ఇలా ఉండాలి, వీళ్ళకి ఇలా ఉండాలి, వీళ్ళకి ఇలా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం చేసినట్లయితే ఇక ఆ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా చెస్ట్ భాగానికి తగ్గట్టుగా సరిపోయేటట్టుగా మనకి ఈజీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ 3 రకాలు చూసాము. మనం ఇంకొక రకం ఏంటి అంటే స్ట్రైట్ కటింగ్. ఆ స్ట్రైట్ కటింగ్ అనేది ఏంటి అంటే మనకి ఎదర చెస్ట్ ఇలా ఇరుచుకొని అంటే గూని లేకుండా ముందుకు ఇది నెట్టుకొని ఉంటుంది. చూడండి సిస్టర్స్, చాలామందికి ఇలా ఇరుచుకున్నట్టుగా, ఇగో ఇలా ఇరుచుకున్నట్టుగా ముందు భాగం ఇలా బెండ్ అయినట్టుగా ఉంటారు. చూడండి, వాళ్ళకి స్ట్రైట్ బెల్ట్ కటింగ్ పెట్టాలన్నమాట. అది ఎలానో అది కూడా చెప్తాను నేను. చూడండి, వాటికి ఎలాంటి కొలతలు ఉండవు, ఏమీ ఉండవు. ఇక్కడ వెడల్పు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఏది లేకుండా ఈజీ ప్రాసెస్లో మనం షేప్ బెల్ట్ వేయొచ్చు అనమాట. అది వాళ్ళకి ఖచ్చితంగా పెట్టాలి అది, ఎందుకంటే అలాంటి వాళ్ళకి అదే సెట్ అవుతుంది. వేరే వాళ్ళకి ఇక నేను చెప్పిన విధంగా ఇవన్నీ సెట్ అవుతాయి, కానీ వీళ్ళకి ఏంటి అంటే నడ్డి అంటారు. చూడండి, నడ్డి ఉన్న సిస్టర్స్కి ఇలా చేయాలన్నమాట. వీళ్ళకి ఏంటి అంటే చెస్ట్ భాగం ముందుకని ఉంటుంది కాబట్టి ఈ షేప్ బెల్ట్ వంకరగా ఉండడం వల్ల ఏమందంటే గుంజి పట్టినట్టుగా ఉంటుంది. అంత అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఉండి లేనట్టుగా స్ట్రైట్గా కొంచెం ఇగో ఇలా చూడండి దీంట్లో కలిపేసుకోవాలి. ఉండి లేనట్టుగా అసలుకి అర్థం కూడా కావద్దు. ఇగో ఇలా తీసేసుకోవాలి. అంటే నేను ఎంత తీసాను, మినిమం వచ్చి ఒక హాఫ్ ఇంచ్ తీసాను, అంత సమానంగానే ఉంచాను. కొద్దిగా ఎంత మనకి ఉండి లేనట్టుగా అంటే నేను ఇప్పుడు కొలత పెట్టి చూపిస్తాను. చూడండి మీకు, ఇగో ఇలా ఇటు 3.5 ఉంటుంది, ఇటు కూడా 3.5 ఉంటుంది. కానీ ఇదేంటంటే స్ట్రైట్ మధ్యలో కొంచెం మనకేంటంటే ఇక్కడ రౌండ్లో మనకు సెట్ కావడం కోసమే అలా తీశాను. ఇది ఒకటి. ఇంకోటి ఏంటి, కప్పు పొడవు ఎక్కువగా ఉన్న వాళ్ళకి, మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కువగా శాతం మనం ఇక ఏదో మనం పెట్టేసినట్టు పెడుతుంటాం, తీస్తూ ఉంటాం, ఏదో ఇక అది నడిచిపోతూ ఉంటుంది. కానీ అలా కాదు, కప్పు పొడవు ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం ఇది కూడా చేయాలి. ఇదేంటి అంటే ఈ యొక్క సైడ్ అంటే సైడ్ జాయింట్ వేసేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే కప్పు ఏదైనా మనం కప్పు పొడవు తగ్గట్టుగా మనం తీసుకోకుండా అందాజగా తీస్తాం. అప్పుడు ఏమవుతుంది, కప్పు మనకి సైడ్ జాయింట్ వేసేటప్పుడు వెనక కప్పు పెద్దగా ముందు పార్ట్ చిన్నగా వస్తుంటుందండి. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే అప్పుడు ఇక్కడ తగ్గినా పర్లేదు, మనకి ఇక్కడ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే యథావిధిగా ఇక్కడ మనకి షేప్ బెల్ట్ లాగానే తీయాలి. తీసేసి ఇక వీటిని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ యొక్క ఎగస్ట్రా ఉన్నదేమో మనకి చంక భాగం వైపుకి ఎక్కియాలి. ఇక్కడ రౌండ్ తక్కువగా ఉన్నది ముందు భాగానికి ఎక్కియాలి. ఇలా ఎక్కిస్తే మనకేమవుతుందంటే ఇక ముందు భాగం మనకి కప్పు పెరిగినందుకు ముందు పొట్ట మీదకి రాదు, ప్లస్ ఈ కప్స్ ఈ యొక్క రౌండ్ అనేది ఇక్కడ సెట్ అవుతుంది. ఇక్కడ కూడా సైడ్ కుట్లు జాయింట్ చేసేటప్పుడు ఈ వెడల్పు ఉండడం వల్ల పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎలాంటి మార్పులు లేకుండా ఈజీగా సెట్ అవుతుంది అన్నమాట. ఇలా చిన్న చిన్న మార్పులు అనేవి మనం చేసుకుంటే ముందు స్ట్రక్చర్ అనేది చాలా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ వెడల్పు ఉన్న వాళ్ళకి ఒకటి, మళ్ళీ స్ట్రైట్ కటింగ్ ఎవరికి పెట్టాలి అనేది ఒకటి, మళ్ళీ పొట్ట మీదకి మనకి స్టమక్ మీద మడత పడకుండా ఎలా ఉండాలి అనే దానికి ఒకటి, ఇవన్నీ కూడా చక్కగా నేను వివరంగా మీకు వివరించాను. ఎవరికి ఎలా పెట్టాలి అనేది కూడా చెప్పాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు ఖచ్చితంగా అడగండి.